చైనా ఇప్పుడు పెద్ద ఎత్తున వన్ ప్లస్ ఆఫర్ ఇస్తుంది ఎందుకంటే కరోనా తర్వాత అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతుండే ఈవెన్ భారత్ లాంటికి ఐఫోన్ ఫోర్టీన్ లాంటి వాళ్ళు రావడం అట్లాగే అమెరికాకు సంబంధించి ఇదే జపాన్కి సంబంధించిన సంస్థలు అయితే అనేకం వెళ్ళిపోయినాయి బట్ అమెరికా యూరోప్ దేశాలంటే పైకి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్తూ అక్కడే నడుపుతున్నాయి కానీ ఇంకా కొత్తవి రావడం మానేసింది కొత్త ఇండస్ట్రీస్ రావడం మానేసింది దీంతో ఇప్పుడు ఒక కొత్త ఆఫర్స్ ఇస్తుంది చీప్ లేబరు లో కాస్టు అలాగే మార్కెట్ కూడా పెద్దది ఉంది కాబట్టి మా దగ్గరికి రండి అంటూ ఇప్పటికే ఏంటంటే ఎఫ్డిఐలు అనేకం ఇతర దేశాలకు తరలి వెళ్ళిపోయినాయి అందులో ఇండోనేషియాకి వెళ్ళిపోయినాయి వియత్నాంకి వెళ్ళిపోయినాయి యూరోపియన్ యూనియన్కి మెక్సికో అదే మెక్సికో తైవాన్కి కూడా వెళ్ళిపోయినాయి ఇప్పుడు వీటిని భారత్కి వచ్చేటువంటి పరిస్థితి ఉందని గ్రహించిన తర్వాత భారతదేశానికి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు అలా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు చైనాలోనే మీ పెట్టుబడులు కొనసాగించండి మీకు ఇప్పుడు ఇచ్చేటువంటి పన్ను మీదన ఇరవై శాతం రాయితీ ఇస్తాం అలాగే కరెంటు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్కి ఇస్తామని చెప్తుంది తద్వారా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కోవిడ్ నిబంధనల కారణంగా వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది